జగదీష్ అన్న. చెప్పు నారాయణ. ఏ పులినల్లో చిన్న చిన్న రీల్ తీసుకున్నాండే, మనకి పెద్ద సినిమాలు ఆఫర్ వచ్చిందే. అవులే, మనకు ప్రొడ్యూసర్ మాదేవరెడ్డి సారు, డైరెక్టర్ వెంకటపతి సారు ఆఫర్ ఇచ్చారు నాకు. మహేష్ అన్నకు మహేష్ గారు సాంగ్ షూట్ బయటికి పోయాట, అటు ఒక చార్మినార్ దగ్గర పోయా. అవులే, ఫోన్ చేసేవాడు మనకు నైట్ రూమ్ కావాలి జగదీష్ నాడు గారు అని. అవులే, ఆ రూమ్ ఏమన్నా బుక్ చేసేవాడు మంచిది హోటల్. తీసుకున్నాం కనపడుతుంది చూడు. బాగానే కనపడుతుంది. ఎంత దానికి నైట్కు? రోజుకు 6000 నైట్కి. నైట్కా? 6000 అంటే చాలా సీప్ అవుతుంది. అయితే దాని పక్కన ఓడి ఉందన్నా, ఇటుకెళ్ళి ఇటుకెళ్ళి చూడు, ఇటుకెళ్ళి పెయింట్ వెళ్ళి చూడుగా. అది 10000 నా. అదే గంట గట్ట నైట్కు? నా నైట్కా? నైట్కు. ఏ సీప్ అనిపించాను అది కూడా. ఓ నీ అబ్బా ప్రదే, ఎట్టన్నా నువ్వు మాట్లాడేది? అది పెద్ద పెద్ద వాళ్ళు దిగుతారు నా. అంతో పెద్ద పెద్ద వాళ్ళు అంటే నేను 6.1 అడుగుండా అట్టగాలు స్వామి. పెద్ద వాళ్ళు అంటే బాగా లెక్కుండే దిగుతుంటారు దాంతో. సరే కానీ మనం సినిమా శాంతి వచ్చింది పొరపాటున ఈడే ఉంటాం ఒకవేళ మనం. అవలే మళ్ళీ ఇబ్బంది అది కొందాం దాన్ని ఫస్ట్ ఎంత కనుక్కోదండి. ఫోన్ చేయడానికి చేస్తానా? ఎంత ఉంది ఫోన్ పేలు? ఎంత ఉంది రా ఫోన్ పేలు చెక్ చేయాలి సార్. ఎంత? 200 ఉంది సార్. అయిందా? బాగా అయిందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. సార్ 200 ఉంది సార్. అంతే మనం మొత్తం చెక్ చేయరా ఫస్ట్. ఇంకోటి నాలుగు మొత్తం 4 బ్యాంకులు ఉన్నాయి. రే నువ్వు బాగా డెవలప్ అయ్యావురా. లేదు సార్, దీంట్లో 150 ఉంది సార్. ఏంద్రే 250 రూపాయలు 150 రూపాయలతో మీరు అంత పెద్ద ఓడలు అంటారు? ఒక రోజు రూమ్ రేట్ కట్టలేము 10000 అది. అంతేగా? అంతేగా? ఎట్టన్నా నువ్వు మాట్లాడేది? ఇది నా మాన తీసేది. ఆదర పియ్యగా నీ సొమ్మ్యం మొత్తం 100000 రూపాయలు ఉందని వచ్చిద్దంట. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయా? ఏమిటి సరే చేసు, 30 అడిగిందా? అది నా మన చేసింది. 10000 అంత ఎందుకు నా మనకు? అంతేంట మరి ఎందుకు మనకు? తిరుగుడు మహేష్ గారు మాట్లాడుకుంటాం. అయ్యి బాబా అంబా అయ్యోది మా.